వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. ఆదివారం సాయంత్రం విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా టిఎస్ఆర్ టీవీ 9 అవర్స్ ఫంక్షన్ జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ ఫంక్షన్ టాలీవుడ్ టాప్ హీరోల కలయికకు వేదికగా మారింది. చాలా కాలం తర్వాత ఒకే వేదికపై చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మోహన్ బాబుల కలయిక జరగడంతో వారంతా తమ చిన్న చిన్న భేదాభిప్రాయాలను పక్కకు పెట్టి ఎంతో ఆప్యాయతతో ఒకరినొకరు పలకరించుకోవటం ఆ ఫంక్షన్ హైలైట్ అనే చెప్పవచ్చు. కాగా ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఈ ఫంక్షన్ కు వచ్చిన బాలకృష్ణకు అవార్డు వచ్చింది, నాగార్జునకు అవార్డు వచ్చింది, అలాగే మోహన్ బాబుకు కూడా అవార్డు ఇచ్చారు, కానీ తనకు మాత్రం ఏ అవార్డు ఇవ్వలేదంటూ జోక్ చేశారు. అయితే తను రామ్ చరణ్ కు వచ్చిన అవార్డును తీసుకోవటానికి అతని తరపున వచ్చాను అంటూ ఇలా అవార్డు వచ్చిన వీళ్ళను చూస్తే ఈర్ష్యగా ఉందంటూ సెటైర్ వేశారు మెగాస్టార్. కాగా ఈ జోక్ కి స్పందించిన మోహన్ బాబు వెంటనే మైక్ దగ్గరకు వచ్చి తనకు వచ్చిన అవార్డును చిరంజీవికి ఇచ్చేస్తున్నానని మరో జోకు వేయగానే ఈ ఫంక్షన్ కు వచ్చిన వేలాది మంది జనాలు చప్పట్లు ఈలలతో ఈ కార్యక్రమానికి మరింత జోష్ ఇచ్చారు. ఇక ఈ ఫంక్షన్ లో మాట్లాడిన చిరంజీవి మరొక ట్విస్ట్ ఇస్తూ తమ టాప్ హీరోల మధ్య ఏవో భేదాభిప్రాయాలు ఉన్నాయంటూ తరచూ ఎన్నో వార్తలు వస్తుంటాయి, అలాంటి భేదాభిప్రాయాలు ఉంటే తామంతా కలిసి ఇలా అవార్డ్ ఫంక్షన్ కి వస్తామా అంటూ బాలకృష్ణ వంక చూస్తూ కనుసైగ చేసిన విషయం మీడియా కెమెరాలకు చిక్కి హాట్ న్యూస్ గా మారింది. ఇక ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సుబ్బిరామిరెడ్డి శక్తి గురించి చిరంజీవి మాట్లాడుతూ ఇలాంటి శక్తి ఉత్సాహం సుబ్బిరామిరెడ్డికి ఈ వయసులో కూడా ఎలా వస్తుందో తనకు అర్థం కాదంటూ తను, బాలకృష్ణ, నాగార్జున ఇలా అంతా కలిసి ఫంక్షన్ కి వచ్చింది ఏదో మొక్కుబడి కోసం కాదని, తాము సుబ్బిరామిరెడ్డి మీద ఉన్న అభిమానాన్ని వ్యక్తపరచడానికే అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. సాధారణంగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఒకే సినిమా ఫంక్షన్ కి వచ్చిన సందర్భాలు గత కొంతకాలంగా ఏమీ లేవు. దీంతో వీళ్ళ ముగ్గురిని కలిపిన సుబ్బిరామిరెడ్డి ఉత్సాహం చూస్తుంటే రానున్న రోజుల్లో చిరంజీవి పవన్ కళ్యాణ్లతో నిజంగానే ఒక మల్టీస్టారర్ మూవీ సుబ్బిరామిరెడ్డి తీసినా ఆశ్చర్యం లేదు అంటూ ఈ ఫంక్షన్ కి వచ్చిన అనేక మంది అతిథులు కామెంట్స్ చేస్తున్నట్లు వార్తలు వినిపించటం విశేషం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.